వైసీపీ వరుస షాక్లతో సతమతమవుతున్న వేళ ఇప్పుడు మరో షాక్ తగిలింది. పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ కీలక నేతలు క్యాడర్ కూటమి వైపు చూస్తోంది. ఇప్పటికే చాలా వరకు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే సమయంలో పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. రకరకాల కేసులు ఎదురవుతున్నాయి. తాజాగా అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనూజారానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనూజారాణి ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు తనూజారాణికి నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు ఎన్నికల అధికారులకు సైతం నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు పొందుపరచలేదన్నది తనూజారాణిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దానిపైనే కొత్తపల్లి గీత కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆమె ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గతంలో కొత్తపల్లి గీత విషయంలో సైతం ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆమె వైసీపీ తరఫున గెలిచేటప్పుడు ప్రత్యర్థులు ఎన్నికల అఫిడవిట్పై కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అదే పని కొత్తపల్లి గీత ప్రత్యర్థిపై చేయడం విశేషం. వైసీపీ తరఫున 4 ఎంపీలు గెలిచారు, అందులో తనూజారాణి ఒకరు. ఇప్పుడు ఆమె ఎన్నికపైనే కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. అరకు ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తారు తనూజారాణి. ఇక పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో బీజేపీ కొత్తపల్లి గీతకు అవకాశం లభించింది. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే కొద్ది రోజులకే పార్టీని విభేదించారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గీతకు డిపాజిట్లు కూడా దక్కలేదు. పొత్తులో భాగంగా ఈసారి కలిసి వచ్చింది. అయితే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనూజారాణి చేతిలో ఆమె ఓడిపోయారు. 50,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ వివాదాలు కొత్తేమీ కాదు. కొత్తపల్లి గీత చుట్టూ గతంలో చాలా వివాదాలు నడిచాయి. కోర్టు కేసులు కూడా కొనసాగాయి. 2014లో ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు పొందుపరచలేదన్నది ఆమెపై ఉన్న అభియోగం. దీనిపై కోర్టుకు ప్రత్యర్థులు వెళ్లారు. చాలా రోజులు కేసులు కొనసాగాయి. విచారణ సైతం జరిగింది. అప్పట్లో బాధితురాలుగా ఉన్న కొత్తపల్లి గీత ఇప్పుడు గెలిచిన ఎంపీపై కోర్టుకు వెళ్లడం విశేషం. ఇంకోవైపు వైసీపీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచి కూటమిలోకి తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీకి 4 ఎంపీలు ఉన్నారు. అరకు నుంచి తనూజారాణి, కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి మరొకరు ఉన్నారు. అయితే వైసీపీ ఎంపీలు బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో వైసీపీ ఎంపీపై బీజేపీ నేత కోర్టుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. We'll be right back.